జీనియస్లు, ఇంటెలిజెంట్ పీపుల్, సెన్సిబుల్ పీపుల్ అందరూ కలిపితే 10% మాత్రమే ఉంటారు. మిగిలిందంతా క్రౌడ్, మంద. మందలో ఉంటే నీ ఇండివిజువాలిటీ పోద్ది, యు గెట్ మాబ్ మెంటాలిటీ. దాన్నే హెర్డ్ మెంటాలిటీ అంటారు. వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తావు. గ్రూపు సైజు పెరిగే కొలది నీ ఒపీనియన్ డైల్యూట్ అయిపోద్ది. నలుగురు అరిస్తే ఆలోచిస్తావు, అదే 100,000 మంది అరిస్తే అదే నిజం అనుకుంటావు. సో ఎప్పుడు క్రౌడ్ని, గ్రూప్ని దూరం నుండి చూడాలి తప్ప డోంట్ జాయిన్ దెమ్. ఇఫ్ ద గ్రూప్ లూజెస్ ద మైండ్, యూ ఆల్సో లూజ్ యువర్ మైండ్. అందరూ క్యాండిల్స్ పట్టుకొని మీ ఇంట్లో నిలబడిన రా అని మోడీ గారు చెప్తే మనం ఏం చేసాం? క్యాండిల్స్ పట్టుకొని ఊరేగింపుకు బయలుదేరాం. గో కరోనా, గో గో కరోనా, జై కరోనా, జై జై కరోనా. కరోనాని గో అంటున్నామో జై అంటున్నామో తెలీదు. ఆ క్రౌడ్ మన ఇంటికి దగ్గర రాగానే మనం ఏం చేస్తాం? క్రాకర్స్ పట్టుకొని జాయిన్ అవుతాం. దట్ విల్ బికమ్ లైక్ ఎ సెలబ్రేషన్. మాబ్లో ఉంటే యు బికమ్ అన్కాన్షియస్. అర్ధరాత్రి ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే కోరిక కలిగినా అలాగే చూస్తావు, కానీ 10 మంది తోడైతే అందరితో కలిసి రేప్ కమిట్ అవుతావు. మొన్న అమెరికాలో రేసిజం ఇష్యూ జరిగింది. ధర్నాలు మొదలై అవి కాస్త లూటీలైపోయాయి. షాపులు పగలు కొట్టేసి దోచుకోవడం మొదలెట్టారు. ఒక లీడర్ని లంజా కూడా కానీ ఎదురు నిలబడి తిట్టలేవు. కానీ అదే మాట క్రౌడ్లో నుంచో నడుస్తావు. క్రౌడ్లో ఉంటే నీలో క్రైమ్ నిద్రలేస్తుంది, మైండ్ అంతా మూర్ఖత్వంతో నిండిపోద్ది. ఉదయం లేవగానే #shit అని ఒకటి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ కోసం దేశం అంతా ఊగిపోతుంటారు, నువ్వు ఊగిపోతావు. ఇదే దేశం కోసం రమ్మంటే ఎవ్వడు రాడు. జాబ్లెస్ పీపుల్ అందరూ అందులో ఉంటారు. అందుకే నీ ఫ్రెండ్స్ ఎవరో చెక్ చేసుకో. వాళ్ళు కానీ పార్ట్ ఆఫ్ ద క్రౌడ్ అయితే నేను కూడా లాగుతారు, తెలియకుండా నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఒక కుక్క అరిస్తే వీధిలో 200 మంది కుక్కలు అరుస్తాయి. అసలు ప్రాబ్లం ఏంటో, ఎందుకు అరుస్తున్నాయో ఏ కుక్కకి తెలీదు. 10% మాత్రమే ఉన్న సెన్సిబుల్ పీపుల్ ఏం చేస్తున్నారు చూడు, ఎలా ఆలోచిస్తున్నారు చూడు. కొంచెం హార్ష్గా చెప్తా లేకపోతే గుర్తుండదు, చెప్పనా? ఒక అమ్మకి అబ్బాయికి పుట్టా, ఐఎమ్ అన్ ఇండివిజువల్, ఐ కెన్ థింక్ బెటర్ అని నువ్వు అనుకుంటే డోంట్ జాయిన్ ద క్రౌడ్. స్టాండ్ ఎలోన్ లైక్ ఎ రెబల్, లైక్ ఎ లయన్.